వాట్ ఇస్ అప్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్లిన్ రెల్ ఆఫ్ మర్చరీస్ సీజన్ నెంబర్ 2. గాయ్స్ ఈరోజు అయితే మనం గ్రాండ్ పని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం గాయస్. ఓకే, సో పర్మనెంట్గా గ్రాండ్ పని మన దగ్గర ఉంచేసుకోబోతున్నాం. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో చెప్పినట్టు ఉన్నాం కదా. సో గ్రాండ్ పై అయితే ఇంకా మన ఇంటి దగ్గరే ఉంటాడు గాయస్. ఐ థింక్ జేసన్ అండ్ గ్రాండ్ పా ఒక బెడ్ మీద పడుకుంటారు. ఫ్రాంక్లిన్ ఏ తప్పాలనే చేస్తాడు. సో గాయస్ ఎవరైనా నిన్నటి వీడియోకి అదే లాస్ట్ ఎపిసోడ్లో లైక్స్ టార్గెట్ పెట్టింది కదా 125 లైక్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేయండి గాయస్. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఇల్లు అయితే చాలా చాలా బాగుంటుంది గాయస్, ఐ ప్రామిస్ యూ. ఓకే, గ్రాండ్ పైన అయితే ఈరోజు ఇంటికి తీసుకొచ్చేద్దాం. నేను జేసన్ కూడా కాలేజీలో ఉన్నాడు గాయస్. సో జేసన్ కూడా తీసుకుని వెళ్ళి కన్స్ట్రక్షన్ అయితే మొదలైంది. సో చూద్దాం. ఓ మ్యాన్, దాట్ ఈస్ ఓకే గాయస్. సెకండ్ అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ ఉంది కదా, ఈ లోపు అయితే 125 లైక్స్ కావాలి. ఓకే, 125 అంటే 125 అయినా కాదు గాయస్, కొంచెం ఎక్కువ అయినా వీలైతే చేయండి, లేకపోతే లేదు. టార్గెట్ మాత్రం 125, తర్వాత ఎక్కువ ఏమైనా చేస్తానంటే అది మీ ఇష్టం గాయస్. ఓకే, ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి ఆ వీడియోని. ఓకే, ఇంకా లైక్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే వేర్ ఇస్ గ్రాండ్ పా, గ్రాండ్ పా ఇస్ హియర్, కమ్ ఆన్ గ్రాండ్ పా. ఎస్ గాయస్, గ్రాండ్ పా అయితే వచ్చేస్తున్నాడు. కమ్ ఆన్ గెట్ ఇన్. ఓకే, ఇప్పుడైతే జేసన్ దగ్గరికి వెళ్దాం గాయస్. ఓకే, పర్మనెంట్గా బాబే చెప్పాయి గ్రాండ్ పా. అండ్ ఈ ఫామ్ని అయితే అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా పనిచేసే వాళ్ళు, వాళ్ళు అయితే చూసుకుంటున్నారు ఫామ్ని, వాళ్ళు చూసుకుంటారు గాయస్ ఇంకా ఫామ్ని అయితే. ఓకే, నౌ లెట్స్ గో టు జేసన్. జేసన్ అయితే బైక్ తీసుకుని వెళ్ళదు గాయస్, బైక్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. సో బైక్ వేసుకుని వెళ్ళలేదు జేసన్, క్యాబ్ వాడి వెళ్ళాడు. సో ఇప్పుడు జేసన్ నెలకు కాలేజ్ అయిపోయి ఉంటుంది వాటికి. జేసన్ అయితే ఫుల్ డే కాలేజీలో ఉండక్కర్లేదు గాయస్, వాళ్ళకి ఒక 3 అవర్స్ ఏమో ఉంటే కాలేజ్ అంతే, అంతకు మించి ఏం లేదు. వన్ సెకండ్, నేను కానీ ట్రాఫిక్ స్విచ్ ఆఫ్ చేశాను. యాప్ ఓకే గాయస్, వీఆర్ బ్యాక్ విత్ ద ట్రాఫిక్. ఓ ఫ్యూయల్ మోడ్, ఓకే గాయస్, ఫ్యూయల్ మోడ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది, కాకపోతే ఫ్యూయల్ లెస్ చూసారా. అంటే గాయస్ నేను సీజే ఫ్రాంక్లిన్ అలా చేస్తున్నాను కదా, సో సీజే రిలీఫ్ మర్చరీస్లో ఏమో ఫ్యూయల్ మోడ్ని స్విచ్ ఆఫ్ చేయాలి, అండ్ ఫ్రాంక్లిన్ వచ్చేటప్పుడు మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలి. సమ్ టైమ్స్ మర్చిపోతున్నాను అంతే. ఓకే ఓకే, లెట్స్ గో. ఆ హౌస్ అయితే మనం సారీ ల్యాండ్ అయితే $2 మిలియన్ కొన్నాం కదా, అండ్ ఆ హౌస్కి అయితే $30 మిలియన్ అవుతుంది గాయస్ మనీ అయితే. సో ఫ్రాంక్లిన్ దగ్గర ఇప్పుడు చూసుకుంటే 38 మిలియన్ అంత ఉంది. సో పర్లేదు గాయస్, ఉన్న దాంట్లో ఇప్పుడు ఫ్రాంక్లిన్కి ఉన్న మొత్తం మనీలో ఆల్మోస్ట్ 92-95% హౌస్కే పెట్టేస్తున్నాడు. పర్లేదు గాయస్, ఎందుకంటే హౌస్ ముఖ్యం మనకి, ఎందుకంటే గ్రాండ్ పా కూడా వచ్చేసాడు కాబట్టి. యాప్ అని చాలా అవసరం హౌస్ అయితే. ఓ కమాన్, యో యో యో, ఓ నో, హౌస్ చాలా ముఖ్యం గాయస్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకనే ఫ్రాంక్లిన్ ఏమాత్రం ఆలోచించకుండా $30 మిలియన్ స్పెండ్ చేసేస్తున్నాడు హౌస్ పై. ఓకే, సెకండ్, ఓ షేట్, సారీ మ్యాన్, సెకండ్ నెక్స్ట్ మంత్ సెకండ్నే తెలుస్తుంది గాయస్ మీ ఓటింగ్ని బట్టి. ఓకే, హౌస్ కొనాలా వద్దని చెప్పేసి, అంటే హౌస్ తీసుకోవాలా వద్దని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో జేసన్ కూడా తీసుకుని వెళ్ళిపోతాం, తను కూడా చూస్తాడు కదా. ఓకే, దగ్గరికి వచ్చేసాం. యా జేసన్, వేర్ ఇస్ జేసన్? ఈజీ జేసన్,
ఎస్ గైస్ బ్యాగ్ తగిలించుకున్నాడు జేసన్ అనుకుంటా. యాప్ కమాన్ జేసన్, కమాన్ జేసన్. ఓ బ్యాగ్ చూసారా జేసన్, చాలా బాగుంది కదా. రియల్ స్టూడెంట్ మన జేసన్. ఐ థింక్ అది ఎక్కడ, అది ఇట్స్ హియర్. ఆ హౌస్ అయితే జేసన్ కాలేజ్కి చాలా చాలా దగ్గర గాయస్, కాకపోతే క్లారక్ ఇంకా దగ్గర కాలేజ్ అయితే జేసన్తో పోల్చుకుంటే. జిమ్మీకి కూడా కొంచెం కాకపోతే ఇంతకుముందుతో పోలిస్తే కొంచెం బెటరే కదా గాయస్, కొంచెం దగ్గర కాలేజ్ కాకపోతే ఇంతకుముందు కన్నా పోలిస్తే కొంచెం బెటర్. అండ్ మైకిల్ అయితే ఒక విషయం చెప్పాడు, అదేంటంటే తను ట్రిప్ వెళ్తున్నాడంట. సో లేకపోతే మైకిల్ కూడా చూద్దాం ఇది. ఓ యా దిస్ ఈస్ ద ప్లేస్. ఒక కార్ అక్కడ పార్క్ చేద్దాం. ఓకే కట్లాగా కొంచెం పైన పెడదాం గైస్. గెట్ డౌన్. కమ్ ఆన్ గ్రాండ్పా, ఎటు నుంచి నువ్వు నా దగ్గరే. యో చూసారా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మెంబర్స్ ఉన్నారు. ఇంకా రావాలి గైస్, ఇంకా చాలామంది వస్తారు. ఇక్కడ చూస్తే మనకి ట్రక్స్ ఉన్నాయి, దీంట్లో ఏమైనా ఉందా. నో ఖాళీ అయిపోయింది, ఇది ఇందులో ఉంది అండ్ ఇది కూడా ఖాళీ అయిపోయింది. సో ఇది వుడ్ గైస్. సో టామ్ హౌస్ లాగే కన్స్ట్రక్షన్ అయితే బాగానే జరుగుతుంది, బట్ ఇక్కడ మేనేజర్ లేడు ఐ థింక్. సో తను బయటకు వెళ్ళినట్టున్నాడు. వుడ్ చూసారా, సో చాలా బాగానే ఉంటుంది గైస్ వుడ్తో. సో అందుకనే చాలా వుడ్ అయితే వచ్చింది. హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది గైస్. యా ఐ ప్రామిస్ యూ, మీరు ఇచ్చిన ప్రతి లైక్కి కూడా న్యాయం చేస్తుంది అది. యో బడీ వర్క్ చేయి. యా ఓకే ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు కదా గైస్, సో కొంచెం డల్ అవుతున్నారు మనుషులు అయితే వెళ్ళరు. పర్లేదు గైస్, మీకైతే కొంచెం నేను ఎక్కువ పే చేస్తాను. ఓకే హే జేసన్ యూ లాక్ ఇట్. యా గ్రాండ్ పా వీళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఉన్నారు. కాకపోతే సెకండ్ నెక్స్ట్ మంత్ సెకండ్నే మనం ఇల్లు తీసుకుంటున్నామా లేదని తెలిసింది. ఓకే నేనైతే ఈ వీడియో ముందే రికార్డ్ చేశాను గైస్, అందుకనే నాకు ఇంకా తెలియదు మీరు ఇంకా లైక్స్ ఇచ్చారో లేదని చెప్పేసి. ఓకే సో ఇచ్చారు అని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే సెకండ్ అది 2వ తారీఖున లైక్స్ వస్తేనే ఫ్రాంక్లిన్ హౌస్లోకి షిఫ్ట్ అవుతాడు, లేకపోతే లేదు గైస్. యప్ కై ఇంకేముంది అక్కడ, ఇదే హౌస్. వావ్ ఒకసారి లోపలికి వెళ్దామా, ఏమైనా ప్లాన్స్ ఉంటే. మన దాంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ అవసరం గైస్, స్విమ్మింగ్ పూల్ ప్లాన్ అయితే ఉంది ఈ హౌస్లో. కొత్త హౌస్లో మనం కట్టబోయే కొత్త హౌస్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో ఫ్రాంక్లిన్ అయితే ఆ ప్లాన్ కూడా చెప్పాడు. యో లేడీ యా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుంది, కాకపోతే ఇంత పెద్దది అవసరం లేదు గైస్, కొంచెం చిన్నదే చిన్నది. ఓ మ్యాన్ వాళ్ళు చూసారా గ్రాండ్ పా. నో హే లేడీస్, ఎందుకు భయపడుతున్నారు మీరు? లేడీ ఎక్కడికి వెళ్తున్నాం? ఉండకతో పోతుంది అలాగా. చేసాను ఎందుకు ఎలా వచ్చా, అక్కడ ఉండొచ్చు కదా. ఇక్కడ ఇంకా ఏదో హౌసెస్ ఉన్నాయి గ్యాస్, చూద్దామా వీటి సంగతి ఏంటో. వీళ్ళు ఎక్కగలరా? ఐ థింక్ గ్రాండ్ పా ఎక్కలేడు. ఓ మ్యాన్ గ్రాండ్ పా కూడా చాలా ఈజీగా ఎక్కేస్తున్నాడు గ్యాస్ చేసాను లాగా. గ్రాండ్ పా ఈజ్ సో స్ట్రాంగ్ గ్యాస్, హీ సో స్ట్రాంగ్. ఓ మ్యాన్ చూద్దాం ఇంకా ఎక్కడం పైకి. వావ్ పరిగెట్టేస్తున్నారు కూడా గైస్. ఓకే కమాన్ గెట్ డౌన్. ఇక్కడ ఏం లేదు అనుకున్నంతగా ఏం లేదు. ఇక్కడ కమాన్ రన్. హే ఫ్రాంక్లిన్ యూ స్మైలింగ్. యప్ తనైతే కొంచెం హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. కమాన్ గ్రాండ్ పా ఇట్స్ టైమ్ టు గో. ఓ ఇటు వెళ్దాం. ఓ నో 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 నో
డోంట్ ఫాల్ డోంట్ ఫాల్ డోంట్ ఫాల్ ఓ మ్యాన్ యో జేసన్ బి కేర్ఫుల్ గ్రాండ్ పా ఓ మ్యాన్ గ్రాండ్ పా ఏం చేస్తున్నాడు అక్కడ స్పైడర్ మ్యాన్ అన్నీ చూపుతున్నాడే గ్రాండ్ పా ఇటు ఓ మ్యాన్ గ్రాండ్ పా మళ్ళీ కొంచెం ఫాల్ అవడానికి అయితే స్ట్రగుల్ అవుతున్నాడే యా యా కమ్ దిస్ సైడ్ వస్తారా గ్రాండ్ పా రాడా యో ప్రాబ్లం ఉంది కదా సార్ గ్రాండ్ పాతో మనకే వేర్ ఇస్ గ్రాండ్ పా ఓకే గాడ్ దూకిస్తున్నాడు గ్రాండ్ పా అయితే కమాన్ గ్రాండ్ పా దిస్ సైడ్ ఇంకా ఎక్కడ ఉన్నాడు గైస్ యా కనబడ్డాడే కమాన్ ఇలా రా గ్రాండ్ పా నువ్వైతే చాలా ప్రాబ్లమ్స్ పెడతాను నన్ను చాలా తప్పులు పెడతాను కమాన్ రన్ 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 కమాన్ రన్ సో గైస్ ఓకే నాకైతే ఇంకా లైక్స్ చేశారో తెలియదు కాబట్టి నేనైతే అడుగుతున్నాను ఓకే వెళ్ళి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి లైక్ చేయండి గైస్ ఆ వీడియోకి ఓకే సో ఖచ్చితంగా ఆ హౌస్ అయితే ఓ సారీ గ్రాండ్ పా ఆ హౌస్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది గైస్ ఇప్పటి వరకు మీరు ఎలాంటి హౌస్ని చూసే ఉండరు ఆ డిజైన్ని సో అంత బాగుంటుంది గ్రాండ్ పా కమ్ దిస్ సైడ్ కమ్ దిస్ సైడ్ ఓకే గ్రాండ్ పాన్ అయితే ఇప్పుడు మన మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం చూద్దాం ఓకే ఇక్కడ నుంచి ఫ్రాంక్లిన్ అయితే సోఫాలో పడుకోవాలి ఎందుకంటే ఉన్నది ఒకటే బెడ్ అది జేసన్ అండ్ గ్రాండ్ పా బెడ్ని అయితే ఆ ఒక బెడ్ని ఫ్రాంక్లిన్ అయితే బయట సోఫాల్లో అయితే పడుకుని పోవాలి ఇంకా ఓకే ఓనో ఓనో లెట్స్ గో గ్రాండ్ పాన్ ఇంకా టోటల్గా తీసుకొచ్చేసాం గాయస్ ఇంటికి ఓకే సో ఇంకా గ్రాండ్ పా మనతోనే ఉంటాడు చాలా బాగుంటుంది ఇంకా గ్రాండ్ పాతో అప్పుడప్పుడు ఫ్రాంక్లిన్తో షోరూమ్కి వెళ్తాడు ఊబర్ డ్రైవింగ్ జాబ్లో తోడుంటాడు పక్కన కూర్చొని యా సో మచ్ స్టఫ్ సో గాయస్ ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాం కమాన్ గ్రాండ్ పా మీరిద్దరు అయితే ఎక్కడ పడుకోవాలి ఇంకా కమాన్ గ్రాండ్ పా ఫస్ట్ టైం అనుకుంటారు కదా ఇంటికి రావడం ఐ థింక్ సో యప్ కమాన్ కమాన్ ఓకే జేసన్ మీరిద్దరు అయితే ఈ బెడ్ షేర్ చేసుకోవాలి ఓకే మీరిద్దరు ఈ బెడ్ని అయితే షేర్ చేసుకోవాలి ఓకే సో మీరిద్దరు ఇక్కడ ఉండండి ఓకే ఓకే ఇక్కడ ఉండండి గైస్ ఓకే ఇక్కడ ఉండండి కమాన్ ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు సోఫాలో స్లీప్ వేయాలి సో ఇక్కడ కాదు ఇక్కడ కొట్టుకుంటాడు గైస్ ఫ్రాంక్లిన్ ఇంకా యప్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఓ మ్యాన్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్